బ్రదర్ షెఫీ యూట్యూబ్ ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేయండి, స్ఫూర్తిని పొందండి. మీ స్నేహితులకు కూడా షేర్ చేయడం మర్చిపోకండి. రెగ్యులర్ బేట్స్ కొరకు బెల్ ఐకాన్ తప్పకుండా క్లిక్ చేయండి. జనరల్గా మైనారిటీస్లో వాళ్ళ వాళ్ళ ఖురాన్కి సంబంధించి వాళ్ళకి చాలా గట్టి నమ్మకం ఉంటుంది. అది తప్ప ఇంకేది ప్రపంచంలో లేదన్నట్టుగా ఉంటుంది. కానీ మరి మీరు చూస్తే బైబిల్లో ఏ పేజ్లో ఏముందో చెప్తారు, భగవద్గీతలో ఈ పేజ్లో ఏముందో చెప్తారు. సో ఇవన్నీ చదవాలని ఎందుకు అనిపించింది మీకు? యాక్చువల్లీ అంటే పర్టికులర్గా మైనారిటీస్లో వాళ్ళ కమ్యూనిటీలో ఉన్నటువంటి యూనిటీ బయట ఎక్కడా ఉండదు. ప్లస్ వాళ్ళకి చాలా స్ట్రాంగ్ ఒపీనియన్స్ ఉంటాయి. ఎస్ సార్. సో ఇలాంటి కమ్యూనిటీలో పుట్టిన మీరు ఇటువైపు వచ్చి ప్రపంచం కోసం సమాజం కోసం ఆలోచించే వాళ్ళలో అతి తక్కువ మందిలో వేళ మీద లెక్క పెట్టచ్చు మీలాంటి వాళ్ళని. ఎస్ మ్యామ్. మీ మైనారిటీస్ నుంచి వచ్చిన వాళ్ళలో సో ఎప్పుడు ఏంటంటే వాళ్ళ కమ్యూనిటీ గురించో లేకపోతే వాళ్ళ కులం గురించో వాళ్ళ మతం గురించో మాత్రమే మాట్లాడే జనాలని ఎక్కువ చూస్తూ ఉంటాం. కానీ మీరేంటంటే అంటే సమాజంలో ఉన్న ప్రతి సమస్య మీద మీ వంతు కృషి మీరు చేస్తున్నారు. సో ఇటువైపు రావడానికి ముఖ్య కారణం ఏదైనా ఉందా దీనికి మించి అని అది గట్టి నమ్మకం ఉన్నారు. మేడం, విషయం ఏంటంటే చిన్నప్పటి నుంచి కూడా మా ఫ్యామిలీ అనేది కంప్లీట్ రిలీజియస్గా ఉన్నటువంటి ఫ్యామిలీ, అంటే ఆధ్యాత్మిక భావాలు స్ట్రాంగ్గా ఉన్నటువంటి ఫ్యామిలీ. మా మమ్మీ అయినా కానీ చిన్నప్పటి నుంచి కూడా టైంకి నమాజ్ చదవాలి, వారు చదవటమే కాదు చిన్నప్పటి నుంచి మాకు కూడా నమాజ్ చేయాలి అని చెప్పేవాళ్ళు, ఖురాన్ చదవాలి అని చెప్పేవాళ్ళు. ఈరోజు నిజంగా నాకు అసలు ఈ విధంగా సామాజిక స్పృహ వచ్చింది అంటేనే సామాజిక విషయాల మీద ఒక బాధ్యత అనేది వచ్చిందంటే ఖురాన్ ద్వారా అని చెప్పాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక క్వశ్చన్ చెప్తాను ఖురాన్ గురించి. ఖురాన్లో 3వ సూరా సూరే ఆలి ఇమ్రాన్ 110వ వాక్యాన్ని మనం పరిశీలిస్తే అక్కడ ఉంటుంది, కుంతుమ్ ఖైరా ఉమ్మతిన్ ఉఖ్రిజత్ లిన్నాస్ తఅమరున బిల్ మారుఫ్ వ తన్హౌన అనిల్ మున్కర్. అంటే ఏంటంటే మీరు విశ్వాసులను ఉద్దేశించి అక్కడ దేవుడు చెప్తున్నాడు, మీరు ఉత్తమ సమాజం, ద బెస్ట్ సొసైటీ, ఉత్తమ సమాజం, మీరు ప్రజల కోసం తీయబడ్డారు, ప్రజలని చెడు నుండి ఆపుతారు, మంచి వైపుకు ఆహ్వానిస్తారు. అంటే ఒకవేళ నేను దేవుణ్ణి నమ్మేటటువంటి ఒక భక్తుడిగా ఉంటే నేను ఎవరికోసమట, నేను ఎవరికోసం, సమాజం కోసము. ఏం చేయాలి? సమాజంలో ఉన్న చెడుల్ని ఆపాలి, మంచి వైపుకి పిలవాలి అని ఒక మెసేజ్ నాకు అందింది. ఎప్పుడైతే సమాజంలో ఉన్న చెడులకి నాకు సంబంధం ఉంది, ఎస్ నేను ఆపాలి, మంచి వైపుకి నేను ఆహ్వానించాలి. దీని రిలేటెడే ఒక హదీస్ ఉంది. హదీస్ అంటే మొహమ్మద్ ప్రవక్త వారి బోధనల్ని టీచింగ్స్ని హదీస్ అంటారు. వారి బోధనలో ఒకటి ఏముందంటే ఎక్కడైనా ఒక చెడు కనిపిస్తే మీరు దాన్ని చేత్తో ఆపండి అన్నారు. ఒకవేళ చేత్తో ఆపే అధికారం బలం మీ దగ్గర లేకపోతే నోటితో ఆపే ప్రయత్నం చేయండి. ఆ బలం కానీ ఆ అధికారం కానీ మీ దగ్గర లేకపోతే కనీసం చెడు జరుగుతుందని మీ మనసులో భావించాలి. అది కూడా లేకపోతే మీరు నిజమైన దేవుడి దాసులు కాదు, దైవ భక్తులు కాదు, మానవత్వం లేనంటే. అంటే ఈరోజు సమాజంలో ఎంతో క్రైమ్ జరుగుతుంది, హత్యలు జరుగుతున్నాయి, ఆత్మహత్యలు జరుగుతున్నాయి, అత్యాచారాలు జరుగుతున్నాయి. నేను పట్టించుకోకుండా నా జీవితం నేను గడుపుతున్నానంటే నేను నిజమైన దైవదాసుని కాదు, నాదో మానవత్వం ఉందా లేదా చెక్ చేసుకోలేదు సార్ నేను. అంటే ఇప్పుడు నాకేమనిపిస్తుంది అంటే దేవుడికి 5 పూటలు నమాజ్ చేయడమే ఆధ్యాత్మికత కాదు, సమాజానికి ఇవ్వాలి, సమాజంని చెడు నుంచి ఆపడంలో ఆధ్యాత్మికతలో భాగంగా ఉంది. కాబట్టి ఈరోజు నేను చేస్తున్న ప్రతి అడుగు కూడాను రిలీజియస్ స్క్రిప్చర్స్. ఉదాహరణకి మన హైందవ గ్రంథాలు చూసుకున్నట్లయితే సర్వజనో సుఖినో భవంతు అని చెప్పడం జరిగింది. అంటే సమస్త మానవులు సుఖంగా సంతోషంగా ఉండాలని భావించేవి ఆధ్యాత్మిక గ్రంథాలు, అంతే కదా. ఇప్పుడు బైబిల్ని మనం తెలిసామనుకోండి, బైబిల్లో మార్కుస్ వార్త కొత్త నిబంధనలో మార్కుస్ వార్త 12:29-30 వాక్యాలు చూస్తుంటే నిన్ను వలని పొరుగువారిని ప్రేమించుము అని ఉంది. నిన్ను వలని పొరుగువారిని ప్రేమించు అంటే పొరుగువాడు క్రైస్తవుడు అని లేదు. అక్కడ ఒక క్రైస్తవుడికి ఇస్తున్నటువంటి కమాండ్మెంట్ అనుకుంటే ఒకవేళ అది, నీ పొరుగువాడు ముస్లిం కావచ్చు, హిందూ కావచ్చు, ఎవరైనా కావచ్చు, నాస్తికుడే కావచ్చు, దేవుడే లేడనే వ్యక్తి కావచ్చు, పొరుగువాడిని ప్రేమించు. అంటే మానవత్వము అనేది, ఎదుటి వ్యక్తి గురించి ఆలోచించడం అనేది, సామాజిక బాధ్యత అనేది రిలీజియన్లో ఒక పెద్ద భాగం. అది అందుకే మొహమ్మద్ ప్రవక్త సల్లల్లాహు వారు మాట అన్నారు, పొరుగువాడు ఆకలిగా ఉండి అది నీకు తెలిసి కూడా నువ్వు కడుపు నిండా భోంచేసి పడుకుంటే నువ్వు అసలు దైవదాసుడివి కానే కాదు, కొట్టుపడేశారు. ఇంకా అంటే నువ్వు ఎన్నిసార్లు నమాజ్ చేస్తున్నావో దాని మీద డిపెండ్ అయ్యలేదు నీ ఆధ్యాత్మికత అనేది. పొరుగువారి గురించి ఎంత ఆలోచిస్తున్నావు, పొరుగుడు నీ అన్నతమ్ముడు కాదు, ఎవరో నీ ముఖముఖం తెలియని వాడై ఉండొచ్చు, నీ పొరుగువాడు, అది నా స్నేహితుడు కావచ్చు, పొరుగింటి వాడు, తను ఆకలిగా ఉన్నాడు. తను ఆకలిగా ఉన్నాడో లేదో నాకు ఎలా తెలియాలి? సత్సంబంధాలు కలిగి ఉండాలి. పక్కవాడితో మాట్లాడకుండా ఉన్నాను, పొరుగువాడితో గొడవలు కాదు, అంటే మాట్లాడాలి, మాట్లాడాలి, సత్సంబంధాలు ఉండాలి. ఎంత క్లోజ్ రిలేషన్ ఉండాలంటే వాళ్ళ ఇంట్లో వండారా లేదా, తినే పరిస్థితి ఉందా లేదా, వాళ్ళ పిల్లలు ఆకలితో ఉన్నారా నేను తెలుసుకునే స్థితిలో నేను ఆ రిలేషన్ మెయింటైన్ చేయాలి. ఒకవేళ ఆకలిగా ఉంటే నా బాధ్యతగా ఏంటంటే వారి ఆకలి తీర్చగలగాలి.
అది కనుక నేను చేయకపోతే నేను చేసే నమాజులు వృధా, మనం చేసే ఆరాధనలు వృధా. అంటే సామాజిక బాధ్యత అనేది రిలీజియస్ స్క్రిప్చర్స్లో ఉంది మేడం. అది హిందూ గ్రంథాలు కానివ్వండి, బైబిల్ కానివ్వండి, ఖురాన్ కానివ్వండి, నిజంగా ఆధ్యాత్మిక గ్రంథాలని అర్థం చేసుకునే విధంగా మనం అర్థం చేసుకుంటే మన సొసైటీ ఇలా ఉండదు.